దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదన్నారు. దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు స్టడీ టూర్కు వెళ్లారు. శిరిడి సమీపంలో ద్రాక్ష జామ తోటలు పరిశీలించారు. స్థానిక వ్యవసాయ ఉద్యాన అధికారులతో మాట్లాడారు. రైతులతో సమావేశమయ్యారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల పట్ల మహారాష్ట్ర రైతులు ఆసక్తి కనబరిచారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు ఇస్తూ వ్యవసాయానికి కేసీఆర్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఎలా నిలుస్తోందో నిరంజన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా విధానాలను మార్చాలని సూచించారు. అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ సార్ సిడ్లెస్.